हेलो नमस्ते गुड मॉर्निंग। ఈ వీడియో జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తుల కోసం అన్నమాట। ఇది యాక్చువల్లీ 2 మంత్స్ ఇక్కడ యాత్ర జరుగుతుంది, యాత్ర కోసము భక్తులు వచ్చి వెళ్తుంటారనమాట। వాళ్ళ కోసం అన్నీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట। ఇలాగా ఈ దుకాణాలు అదే మన సైడ్ కొట్లు కనిపెట్టుకుంటారు, అలా కొట్లు కనుక ఉంటాయి। ఇది ఇలా ఉంటుంది, ఇది ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ వెనకాల అనమాట। వీటి నుంచి వెళ్ళాలి, ఆ కొండల మధ్యలో నుంచి ఇలా నడుచుకొని వెళ్తారు, గుర్రాల మీద వెళ్తారు, హెలికాప్టర్లో వెళ్తారు దర్శనం చేసుకోవడానికి। ఇక్కడ శివలింగము మంచుతో తయారైద్ది అనమాట, ఐసుతో। అందుకోసం చూడడానికి చాలా చాలా మొత్తం మన ఇండియాలో నుంచి అన్ని స్టేట్ల నుంచి వస్తారు, ఇంచుమించు మన ఆంధ్రాలో నుంచి కూడా చాలా మంది నుంచి వచ్చారు। మాకు ఇక్కడ ఇప్పుడు డ్యూటీ పడింది అనమాట, డ్యూటీ కోసం వస్తే మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా చాలా వరకు కలిశారు, మాతో మాట్లాడారు, ఇలా వచ్చి అందరూ వచ్చి ఇలా దర్శనం చేసుకొని వెళ్తుంటారు అనమాట। వెహికల్ ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట, అంటే గవర్నమెంట్ ఉంటుంది ప్రైవేట్ ఉంటాయి। ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ జమ్మూకి వెళ్తారనమాట, జమ్మూ నుండి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత వాళ్ళు వేరే ఎక్కడెక్కడ వెళ్ళాలి వెళ్తారు। కొందరు అయితే ఓన్గా బస్సు పెట్టుకొని కార్లు పెట్టుకొని ఓన్ వెహికల్ ఉండేవాళ్ళు ఓన్ వెహికల్లో వస్తారనమాట, వచ్చి ఇంకా దేవుడి దర్శనం చేసుకుని వెళ్తారనమాట। అది ఓన్లీ 2 మంత్స్ మాత్రమే ఉంటుందన్నమాట, ఆ తర్వాత మళ్ళీ 2 మంత్స్ తర్వాత కంప్లీట్ అయిపోద్ది ఇది। ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమి ఉండదు అనమాట, ఓన్లీ ఒక ఆర్మీ వాళ్ళు తప్పిస్తే ఇంకెవరు ఇక్కడ సివిలియన్కి నో మూమెంట్ ఉంటుంది, ఇక్కడ ఎవరు మనుషులు రావడానికి కూడా ఉండదు, ఎందుకంటే ఇక్కడ బర్ఫ్ ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది। ఇప్పుడు కూడా చలి ఎక్కువ ఉంది, నా వాయిస్ కూడా అందుకే చలికి అలా వస్తుంది, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరు రారనమాట। ఈ మొత్తం ఇదంతా ఈ కొండలన్నీ ఐస్ అయిపోతాయి అనమాట, మొత్తం ఐస్ అంతా పడిపోద్ది, ఫుల్గా ఐస్ పడిపోద్ది కాబట్టి ఇంకా చలికి ఎవరు ఇక్కడ రానవారు నో మూమెంట్ చేస్తారనమాట। ఓన్లీ ఒక ఆర్మీ వాళ్ళు తప్పిస్తే అదే మా వాళ్ళు తప్పిస్తే వేరే ఇంకెవరు ఉంటారు అనమాట, అదే ఓకే బాయ్ ఇదండి।